నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటును రద్దు చేయాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఉదయం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఓలీ అనంతరం పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని వెల్లడించారు. అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీ పెద్దలతో శనివారం వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన ఇవాళ కేబినెట్ను సమావేశపరిచి పార్లమెంటు రద్దు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సిఫార్సును రాష్ట్రపతి విద్యాదేవి భండారీకి పంపగా ఆమె ఆమోదం తెలిపారు. ఏప్రిల్ మే నెలల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలను సైతం ప్రకటించారు. ఏప్రిల్ 30 మే 10 పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అధికారం విషయంలో మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రపచండతో విభేదాల కారణంగానే పార్లమెంటును రద్దు చేయాలని ఓలీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.